ఒక్కసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు, రెండోసారి చేస్తే సర్లే అని సరిపెట్టుకోవచ్చు, కానీ పదే పదే అవే కామెంట్లు, అదే నియమ ఉల్లంఘనలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా నేరం చేస్తున్నారని అనుకోవాలి. లేదు, వాళ్ళకి అసలు ఆ వ్యవస్థల మీదే నమ్మకం లేదు అని ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే, శాసనసభాపతిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం గారు మళ్లీ కోర్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్నటి వరకు కోర్టు ఇచ్చిన తీర్పుల్ని అవహేళన చేస్తూ కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ, అసలు ఈ కోర్టులు ఎందుకున్నాయి, కేవలం తెలుగుదేశం వైపు మాత్రమే పనిచేస్తున్నాయా, చేసే అభివృద్ధి కనిపించదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి కూడా ఎందుకు అడ్డుపడుతున్నాయి, అసలు ఆ కోర్టుల్ని రద్దు చేస్తే పోతుంది కదా అని తీవ్ర వ్యాఖ్యలు చేసి కేసులు పెట్టించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు వరకు ఏ తీర్పు వెలువరించినా సరే ఈ కోర్టులన్నీ కేవలం తెలుగుదేశం కోవర్టులుగా ఉన్నాయని చెప్పి అనేక మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ, నాయకులు కానీ తీవ్ర వ్యాఖ్యలు చేసి భంగపడ్డారు. అయినా సరే బుద్ధి రాలేదు అన్నట్టుగా చాలామంది ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ సభాపతి తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అదే కోవలోకి వస్తాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు, పాలనలోకి కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి, గత 50 ఏళ్లలో ఇలా ఎప్పుడైనా జరిగిందా, అలా జరగనప్పుడు ఇప్పుడే కోర్టులకి కళ్ళు తెరుచుకున్నాయా, పరిపాలనలో జోక్యం చేసుకోవడం కోర్టులకి అవసరమా, మేం పాలించలేమా, మాది ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, మేం పాలించలేమా, ఇంతలో కోర్టుకు ఎందుకు అంత అత్యుత్సాహం అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు ఇవే రకమైన కామెంట్లు మొన్న రంగుల తీసివేతకు సంబంధించి కానీ, అలాగే కొన్ని పథకాల అమలుకు సంబంధించి కానీ, లబ్ధిదారులకు సంబంధించి కానీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అనుచితంగా ఉన్నాయి, ఆమోదయోగ్యంగా లేవు, అందువల్ల ఇవి ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేయాల్సిందే, లేదు నిలుపుదల చేయాల్సిందే అని చెప్పి కోర్టులు కొన్ని తీర్పులను వెలువరించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి కోర్టు నోటీసులు కూడా పంపించడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము వెలువరించిన తీర్పులు చేయాలని, అసలు కోర్టులు ఎందుకు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటాయంటే, ఏదైనా ప్రజలకి ఆమోదయోగ్యం కానిది జరుగుతున్నప్పుడు, ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు వెళ్ళి కోర్టు జోక్యం చేసుకోవాలి అన్నప్పుడు, లేదు కొన్ని ఎక్స్టర్నల్ మ్యాటర్స్లో సుమోటోగా తీసుకుని రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలకి సంబంధించి విఘాతం ఏదైనా కలుగుతూ ఉంటే వాటికి సంబంధించి తీర్పులు వెలువరిస్తాయి, లేదు జోక్యం చేసుకుంటాయి. ఎందుకు, పాలన సరిగ్గా ఉండడానికి, ప్రజలకి సేవ సరిగ్గా చేయడానికి ప్రభుత్వం. అంతే తప్ప కోర్టులు ఉన్నది కేవలం ప్రభుత్వానికి అడ్డంగా తీర్పులు ఇవ్వడం, ప్రభుత్వ పాలనలో కావాలని జోక్యం చేసుకోవడానికి మాత్రం కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా లిఖించబడి ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కళ్ళు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించి తీరాల్సిందే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్లిష్ట సమయంలో తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అటు న్యాయ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లో తీవ్ర సంచలనాలను నమోదు చేస్తున్నాయి. మరోసారి కోర్టులను ఉద్దేశించి ఇలా మాట్లాడడం భావ్యం కాదని చాలామంది వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.